యశోగాని తెలియజేయవలసిందిగా ప్రతి సందర్భంలో మన ముందు ఎదురయ్యే ప్రశ్న కోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనకు అలవాటైనటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లోనే మనకు ఆ డిస్క్రిప్టివ్ పద్ధతిలోనే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా పేపర్లు రెండు పేపర్లు పాస్ అయిన చేసాం. అంటే ఆ రెండు పేపర్లు ఏంటి, ఒక ఇండియన్ లాంగ్వేజ్ పేపర్, అంటే మీరు టెన్త్ క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి పేపర్ని ఇక్కడ ఇండియన్ లాంగ్వేజ్ గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ పేపర్, ఎనీ లాంగ్వేజ్ ఉంటుంది. యూజువల్ గా తెలుగు స్టేట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు సివిల్ సర్వీస్ కోచింగ్ అనే అవార్డు తీసుకున్న కృష్ణ ప్రదీప్ గారు హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడికి ఇచ్చేసిన, మరి వారు చెప్పిన మనసులో పెట్టుకొని మన జీవితంలో విజయం కావటానికి మనసులో హత్తుకునే విధంగా మనం లక్ష్యాన్ని పెట్టుకునే సమయం ఈరోజు. మరి అలాంటిది కొంత అసౌకర్యం మేము అనుకున్న దానికంటే, అందుకే చెప్పాను నెగిస్తేలో ఏమి చేసినా విజయం ఉంటుంది. గారంటారు సార్ నేను ఇంత దూరం వస్తాము, 5 గంటలకు లేచి వస్తాము, మరి మీ విద్యార్థి విద్యార్థులు రెడీగా ఉన్నారంటే మీరు రెండుసార్లు మీ ఏదో మేమేదో చూపిస్తామని చెప్పారు. ఆ విధంగా మీరందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా విద్యార్థి విద్యార్థులకు ఒక జగిత్యాల జిల్లా కలెక్టర్గా మీ కలెక్టర్గా మీ యొక్క అన్నగా మీకు నమస్కారం చేసుకుంటూ అసలు భావించకుండా ఇది మన కోసం కాబట్టి అసౌకర్యం ఉన్నా దయచేసి అర్థం చేసుకొని ఒక 1.5 అవర్ కృష్ణ ప్రదీప్ గారు ఆల్మోస్ట్ చేశారని ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత నేను కూడా కొన్ని సూచనలు చేస్తాను. తర్వాత గణేష్ గారు చేసి ఉన్నారు, వారిని కూడా ఈరోజు కృష్ణ ప్రదీప్ గారు తీసుకువచ్చారు కాబట్టి వారి సందేశం కూడా ఉంటుంది. సో దయచేసి కొంచెం క్రమశిక్షణగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎప్పుడు ఉంటుంది కాలం, ఈ కాలం పోతే రాదు. ఈ 1.5 అవర్ క్రూషియల్. ఆ కాలంని నేను మన జీవితంలో మంచి అడుగులు పడతాయేమో, ఎప్పుడూ మాట్లాడతానే ఉంటాను మా ఏం పర్వాలేదు, కానీ 1.5 అవర్ వాట్ ఎవర్ ఏ కాల్ కోసం ఈరోజు మీ యొక్క ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ మోటివేట్ చేసి ఈరోజు ఫలాని జగిత్యాల జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంచాల కృష్ణ గారి ఔదార్యంతో ఈరోజు మంచి ఏసీ హాల్ ఏర్పాటు చేసి మరి మీ కోసం మీ మంచి కోసం వారందరూ ఇచ్చేసినారు కాబట్టి ఐఎమ్ షూర్ కృష్ణ ప్రదీప్ గారు గణేష్ గారు జగిత్యాల జిల్లాలో వెళ్ళాం, పిల్లలు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు, ఎంత బాగా విన్నారు అనేది ఇంకా సంవత్సరం కాదు ఇంకా 10 సంవత్సరాలు చెప్పుకునే విధంగా మీరు ఉంటారని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ నా బిగినింగ్లో చెప్పారు మీరు సివిల్స్ పరీక్ష రాయడానికి కావాల్సిన మార్కులు ఎంత, డిగ్రీలు ఎంత మార్కులు ఉండాలని చెప్పారు. ఓన్లీ ఒక 45% మార్క్స్ ఉంటే చాలు, నువ్వు 60% అక్కర్లేదు, 80% అక్కర్లేదు, 90% అక్కర్లేదు. సో ఎందుకంటే ఈ సాధారణమైనటువంటి పరిజ్ఞానం యూపీఎస్సీ కొరకు మొత్తం సిలబస్ ఉంటుంది. అంటే సొసైటీలో, ఇండియన్ సొసైటీలో మనుషులు మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి నువ్వు ఇవ్వగలిగేటటువంటి పరిష్కారాలు అనే పద్ధతిలో ఈ మొత్తం సిలబస్ అంతా డిజైన్ చేసింది. కాబట్టి
ఎటువంటి సర్వసాధారణమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థి అయినా సరే సివిల్స్ ప్రిపేర్ కావచ్చు. 2016లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆలక్య థర్డ్ ర్యాంక్లో నిలిచినటువంటి గోపాలకృష్ణ రోడ్డుకి ఈ గోపాలకృష్ణ ప్రపంచంలో జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం మీ ఫోన్లోనే ఉంది, కానీ మేము చదివేటప్పుడు లేదు. మేము ఇస్మానా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి 8 గంటలకు వెళ్ళి మళ్ళా సాయంత్రం 8-9 గంటలకు బ్యాక్ వచ్చేటప్పుడు, కానీ మీకు ఆ పరిస్థితి లేదు. మీ దగ్గరే ఉంది మొత్తం, ప్రపంచం మొత్తం నీ హస్తంలో ఉంది. కానీ దేనికి పడతాము ఫోనండి మనం? ఫేస్బుక్, వాట్సాప్, మెసేజ్, చెత్త, దాంట్లో రెండు ఉన్నాయండి, మంచి ఉంది చెడు. మంచిది ఎవరైనా పోతున్నారో తెచ్చుకోండి. కొంతమంది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారు, ఆ సెల్ ఫోన్ ఎప్పుడు వాడతారంటే నెట్ కనెక్టివిటీ చూసుకొని ఆయన అవసరం మీరు తీసుకొని పక్కన పడేస్తారు. నాకు కొంతమంది శిష్యులు ఉన్నారు, ఎప్పుడు గైడెన్స్ తీసుకుంటారు వారికి. నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫే ఉంటుంది వాళ్ళు. వాళ్ళు అంటారు ఎప్పుడైనా మీ స్విచ్ ఆఫ్ ఆన్ అయి ఉంటుందంటే 10 తర్వాత చేయండి సార్, 10 తర్వాత చేంజ్ చేస్తాను ఏమైనా క్లారిఫికేషన్. మరి ఆయనకి ఏమి చూసుకోలేకనా, మాట్లాడలేకనా, పనికిరాని తెలుసుకోలేకనా? అంటే ఆయన డిటర్మినేషన్, కమిట్మెంట్ ఒక దాని మీద ఉంది. ఈ ఫోన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు మంచి కోసం వాడుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇష్యూ యువర్ ఫోకస్ విచ్ మీరైతే ఏం అనుకున్నారో ఆ విధంగా ఉండాలి. ఒక మాట నేను చెప్తాను, ఈ జన్మ ఎన్నో జన్మలు ఉన్నాయి, బయట జీవరాశులు ఉన్నాయి, కోట్లాంటి కోట్లు, కానీ దేవుడు మనిషి జన్మని ఉత్తమమైన జన్మనిచ్చినాడు. లోపల 24 గంటలు మీకు మంచాల కృష్ణ గారు చెప్పినారనమాట, 24 గంటలు గుండెలు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎవరు కొడుతున్నారు? దానికైనా రెస్ట్ ఉందా? నిన్ను బతికించటమే దాని లక్ష్యం, నిన్ను జీవంతో ఉంచటమే దాని లక్ష్యం. అంతేగాని నీలాగా నాలాగా రెస్ట్ తీసుకుంటే మనం కూడా రెస్ట్. నీ జీవితంలో పైకి రావడానికి రెస్ట్ ఎందుకండి? డోంట్ బి రెస్ట్ టిల్ యూ అచీవ్ యువర్ గోల్. ఆ విధంగా మీరు రావాలి. దిస్ ఇస్ ఎ రైట్ థింకింగ్, రైట్ ఎయిమ్ ఇన్ యువర్ హార్ట్. మంచి ఆలోచన, మంచి లక్ష్యం నీ గుండెలో ఉంటే దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ది క్యారెక్టర్. అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఇఫ్ దేర్ ఇస్ ఎ రైటియస్నెస్ ఇన్ యువర్ హార్ట్, దేర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ ది క్యారెక్టర్. అంటే నీ యొక్క పనులు చేసే దాంట్లో, మార్గం ఇచ్చే దాంట్లో ఎంత బాగా పట్ట వేసుకుని ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎక్స్టీరియర్గా మనం ఉంటామో ఇంటీరియర్ కూడా బ్యూటీ ఇచ్చే క్యారెక్టర్ అయింది. వెన్ దెర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ దెర్ ఇస్ ఎ హార్మోనీ ఇన్ ద హోమ్. నువ్వు ఎంత క్రమశిక్షణతో ఉంటే మీ ఇల్లు అంత క్రమశిక్షణతో ఉండదు. ప్రశాంతంగా ఒకరు తీసుకోపోవటం, ఒకరి పెళ్ళి ఒకరు తీసుకోపోవటం, ఏదో చైన్ స్నాచింగ్, ఇంకేదో తీసుకోపోవటం చూస్తుంటారు కదా, అలాంటివి ఉండదు ఆర్డర్ ఇన్ ద సొసైటీ. వెన్ దెర్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ దెర్ ఇస్ ఎ పీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే శాంతి ఉంటుంది. దట్ ఈస్ వాట్ అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఐ ఫుల్లీ బిలీవ్. సో అలాంటి మంచి రైట్ థింకింగ్ తోటి, మంచి క్యారెక్టర్ తోటి మీ యొక్క కుటుంబంలో ఏదైతే మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో వివిధ కళాశాలల్లో
వారి బాధ బయట చెప్పకుండా, పేదవాడు కావచ్చు ఉన్నవాడు కావచ్చు, వారి బాధలు వాళ్ళు, మా నాయన మా అమ్మ ఎప్పుడు మాట్లాడటం అంటే మనం పడుకున్న తర్వాత వచ్చిండు, ఏం చేస్తుందో ఏమో, ఏం చదువుతుందో ఏమో, నువ్వు పోయినావా చూసి వచ్చినావా అని బాధలు ఏమున్నాయి ఒకసారి చూసిరా, మన బాధలు మా అమ్మ నాయన గుసగుస ఏమి, అరే కొడుకు వచ్చినాడు నెల రోజుల తర్వాత హాస్టల్ నుంచి, ఏం తిన్నాడో ఏమో, రేపు పోయి చికెన్ తీసుకురా అని మాట్లాడుకుంటున్నాడు. నాకు అనిపించింది బయట చెప్పకుండా లోపల నా గురించి నా బాబుల గురించి వాళ్ళు, ఆ మా నాయన అంటే డబ్బులు లేవు కదా ఎట్లా అంటే ఏదో తీసుకురా ఏదో చూద్దాంలే అని తీసుకొస్తారని మా నాయన నెక్స్ట్ డే తీసుకొచ్చింది. అది వారి కష్టాలు మనకు తెలియకుండా వారు అంత బాగా మన మీద విశ్వాసంతో నమ్మకంతో మనని ఈరోజు కళాశాలకు పంపిస్తున్నారు, చదవమంటున్నారు. ఎందుకోసమండి? ఏదో ఒక రోజు రాదా మా యొక్క పేరుని నిలబెట్టదా అని పిల్లల మీద వారికి ఆశ. మరి ఆశను బొమ్ము చేయకుండా ఎలా సాధించవచ్చు? డబ్బుతో రాదు. బంగారం ఉంది వేస్ట్, ఇంత డబ్బు ఉంది ఏం చేసుకుంటామండి? కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా ఒక ప్రిస్టేజ్, ఇప్పుడే కృష్ణ ప్రిస్టేజ్ సామాజిక హోదా, ఒకేసారి సెలబ్రిటీ కావాలి, ఒకేసారి కిక్ రావాలంటే దట్ ఈస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఆ రోజు వరకు ఎవరో తెలియదు, రిజల్ట్స్ వచ్చిన తెల్లారి సాధించిన వాళ్ళు. కృష్ణప్రదేశ్ గారు చెప్పినట్టుగా యూఆర్ బికేమ్ సెలబ్రిటీ. డబ్బులు వాళ్ళకి వచ్చిందండి, బంగారం వాళ్ళకి వచ్చిందా? అది మూలికి 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 ఉండిపోతుంది, ఏం వచ్చిందా ఇట్లా? దీంట్లో ఇంకొక సాటిస్ఫై, ఒక పైస నా పాకెట్ నుంచి చేయకుండా నాకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త జిల్లాలో ఒక జిల్లా కలెక్టర్, నా సాధ్యమైనంత వరకు పేదవాళ్ళది కానీ ఉన్నవాళ్ళది వాట్ ఎవర్ వితిన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రూల్స్ వెంటనే సమస్య పరిష్కారం చేసి ఆ తృప్తిని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను, ఆ సంతృప్తిగా నేను ఉన్నాను జస్ట్ బికాస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. మరి అలాంటి తృప్తి అలాంటి సంతృప్తి లేనప్పుడు ఈ కోట్లాను కోట్ల జీవరాశుల్లో మన ఒక అద్భుత మానవ జన్మం. మీరు అనుకోవాలి ఐ షుడ్ బి రిమెంబర్డ్, నేను మా కుటుంబంలో కానీ మా గ్రామంలో కానీ మా ఊర్లో కానీ మా మండలంలో కానీ నేను గుర్తుండిపోవాలి. మరి ఎలా గుర్తుండిపోతాం? ఏం సాధిస్తే గుర్తుండిపోతాం? ఇలా మీరు సాధిస్తే యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్, యూ విల్ బి రోల్ మోడల్ టు యువర్ ఫ్యామిలీ, రోల్ మోడల్ టు విలేజ్, రోల్ మోడల్ టు డిస్ట్రిక్ట్, రోల్ మోడల్ టు స్టేట్. నీకు నీవుగా నమ్ము, ఆటోమేటిక్గా అది వచ్చేది వస్తుంది. కానీ నువ్వే భయపడకుండా పోతే అంతే సంగతి. పుల్వామా దాడులైనాయి, రాకెట్ పైలట్గా వెళ్ళారు అభినవ్, వెళ్ళారు కదా, మరి భయపడితే వెళ్ళారండి. ఆడ ఎంతమంది ఉన్నా నేను నా లక్ష్యాన్ని తీసుకొని పోవాలని భావించాను. మీకు ఇంకా సినిమా అయితే ఇంకా బాగుంటుందేమో. 100 మంది పంపు షేర్ ఖాన్ అంటారు కదా, అవునా? 100 మంది పాపు ఒక్కడే ఒక్కటేసారి షేర్ ఖాన్ అని పడతారు రామచంద్ర గారు. సో మీ పోటీ పరీక్షలో కూడా లక్షల మంది ఉంటారు, ఒక్కరిగానే చూడు, లక్షల మంది ఉండాలని భయపడు. నీకు ఒక్కరిగానే కనపడాలా, పోటీగానే కనపడాలా, అంతే నేను ఛేదిస్తా. ఆ విధంగా సైనికుడిలాగా మీరు భావిస్తే
కృష్ణమాచార్య గారు చెప్పిన సైనికుడు ఎంత సేవ చేస్తాడో సివిల్ సర్వీస్ అంత సేవ చేస్తాడు దేశభక్తి. ఫర్ యువర్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఆర్ గ్రూప్ వన్ ప్రిపరేషన్, ఈ రెండు పెట్టుకోండి. మరి గ్రూప్ ఫోర్త్, మరి క్లాస్ ఫోర్త్ అవి పెట్టుకోకండి. గ్రూప్ వన్ పెట్టుకుంటే గ్రూప్ ఫోర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. సివిల్ అయినా వీఆర్ రెడీ. అండ్ అందుకనే ఇక్కడ కృష్ణ ప్రదీప్ గారు గీతలో, భగవద్గీతలో కృష్ణ గారు చెప్తారు, కృష్ణుడు ఏం చెప్తారంటే అర్జునుడు అడుగుతాడు, ఏమడుగుతాడంటే చెప్తున్నాడు కృష్ణుడు హృదయంలోనే ఉంటాడు. ఆ విధంగా కృష్ణ ప్రదీప్ గారు కృష్ణాయనే. ఇంకొక గణేష్ గారు, గణేష్ కూడా కృష్ణ గణేషుని పట్టుకుని వచ్చాడు. ఏ విఘ్నాలు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ గణేషుడు మీరిద్దరికి చెత చేయడానికి హార్ట్ ఫుల్ గా నేను ఉన్నానండి. మంచి ఏసీలో మంచిగా మనం కూర్చొని ఆస్వాదించే విధంగా ఆయన ఇచ్చిన మరి దేనికోసం ఆల్ ఫర్ యూ అంటే వద్దు నెట్టియబే నార్మల్ పర్సన్ అని ఆయన. ఇక ఒక్కసారి నేను చెప్పలేక చెప్పాను అంటే ఆయన అందరి మీద ట్రాక్ చేస్తాడు. ఇట్ ఇస్ నాట్ దట్ మా పిల్లవాడు ఆ పిల్లవాడు కాదు, 200 మంది పిల్లవాడు అంటే 200 మంది పిల్లవాడి మీద ట్రాకింగ్ చేస్తూనే ఉంటారు. ఆ 200 మందికి మళ్ళీ టీచ్ ఏంటంటే నారాయణ బట్టి పట్టిస్తారు, రోజు క్లాసులు పెట్టాలి. కానీ నేను కోరుకునేది ఇలాంటిది ఒకటి ఉండాలా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అన్నది. మరి కృష్ణ పండిత్ గారు 21st సెంచరీ చేస్తా ఉన్నారు, రియల్లీ కంగ్రాచులేషన్. సో ఆ విధంగా మంచి కోచింగ్ సెంటర్ వాళ్ళు మరి వాళ్ళు వచ్చినారు. ఇట్ ఇస్ ఓన్లీ టు యాజ్ ఎ సోషల్ అప్లికేషన్, ఒక సామాజిక బాధ్యతగా మనం పిల్లలకి ఈ విధంగా ఓరియంటేషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది వాళ్ళకి ఇచ్చేసినారు కాబట్టి. మరి వారు చెప్పే అంశాలని దృష్టిలో పెట్టుకొని చేంజ్ యువర్ లైఫ్, ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, ఆ విధంగా మీరు చేస్తారని భావిస్తూ మరి జగిత్యాల జిల్లా ముందు చెప్పిన విధంగా చైతన్యానికి నాంది. మరి మీరు చైతన్య పురులై మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలని మరి ఇనుముడింప చేస్తూ ప్రతి ఒక్కరూ మార్గదర్శకులుగా కావాలని మనసారా భావిస్తూ సివిల్ సర్వీసెస్ 1 1 ఎత్తు, గ్రూప్ 1 1 ఎత్తు, ఎనీ అదర్ ఫీల్డ్, వాట్ ఎవర్ యూ అచీవ్ యూ చూస్, ఆ ఫీల్డ్లో ప్రావీణ్యత సంపాదించుకొని 10 మందికి సహాయపడే విధంగా, 10 మందికి ఎంప్లాయ్మెంట్ చేసే విధంగా, 10 మంది మీ మీద ఆధారపడే విధంగా మరి మీరు తయారు కావాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు విచ్చేసిన హైదరాబాద్ విచ్చేసాం 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ గారికి గణేష్ గారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ అందరి తరఫున మా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకు కూర్చొని వాళ్ళు వెళ్ళేసారంటే తెలియదు అండి. ఎలక్షన్స్ నడుస్తున్నాయి, 11th ఏప్రిల్ ఈజ్ ఎలక్షన్స్. యూఆర్ ఆల్ యంగ్ ఓటర్స్, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంగ్థన్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలి. దేంతో బలోపేతం అయిందంటే మీ ఓటర్లుగా నమోదైనారు ఆల్రెడీ, మీ ఓటుకి సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ఓటేస్తామా? పక్క ఒక డిఫరెంట్ వ్యక్తిగా ఐ షుడ్ బి రిమెంబర్డ్ అని అనుకునేటువంటి ఎంతమంది పోవాలి ఒక డిఫరెంట్ గా అంటే మీరేమో సాధించినప్పుడు డిఫరెంట్ అవుతారు. మనల్ని ఎవరిని చూసి మిమ్మల్ని చూసి భారతదేశంలో యువకులు ఉన్నారా ఆయన, ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళందరూ అనుకుంటే ఇంకా భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని మన మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. కాబట్టి మీరందరూ భావి భారత పౌరులు, మంచోళ్ళు, యువకులు, యువతి యువకులు మరి ఖచ్చితంగా మీరు ఓటు వేస్తారని మీ జీవితాన్ని
మంచిగా మలుచుకుంటారని మనసారా ఇంకొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, అండ్ సివిజిల్ అనే ఒక యాప్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య వచ్చింది, సిటిజన్ విజిలెంట్, అంటే ప్రలోభాలు పడి వారి విచక్షణ అనుగుణంగా వారి మనసు అనుగుణంగా ఓటు వేయకుండా దప్పిస్తేనో మందిస్తేనో మిక్సర్ ఇస్తేనో గ్రైండర్ ఇస్తేనో టీవీ ఇస్తేనో సైకిల్ ఇస్తేనో కట్ట ఇస్తేనో ఓటు వేస్తారని చెప్పి మీలాంటి వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తే, అంటే మీ పేరు కూడా అవసరం లేదండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో మీరు కంప్లైంట్ ఇవ్వగలిగితే అలాంటి అన్ని నిరోధికమై ఆ సిబిసిని కూడా మీకు కాలేజీలో వర్క్షాప్ పెట్టి కూడా చెప్పినారు. సో దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని, అండ్ ఎనీ వైలేషన్స్ ఆఫ్ మోడల్ కోడ్ ప్రవర్తన నియమావళిని ఏమైనా ఉల్లంఘన చేస్తూ ఉంటే దాన్ని కూడా దయచేసి రిపోర్ట్ చేయాల్సిందని మనసారి కోరుకుంటూ, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు ఒక అమూల్యమైనటువంటి విషయాలు శ్రీ కృష్ణప్రజ్ గారిని, గణేష్ గారిని, అందరినీ మంచాల కృష్ణ గారిని అందరినీ అందరి తరఫున జగిత్యాల జిల్లాకు జరుగుతున్నటువంటి సత్కారం ఇది, అందరిని హర్షద్వారాన్ని ఉత్తమ పరిపాలనాధికారిగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఇచ్చిన కలెక్టర్ గారిని కృష్ణప్రజ్. ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్స్పైరేషన్ ఫ్రమ్ ఆల్ ది కళాశాల యజమాన్యాల ఇన్స్పైరేషన్ తోటి